అంటే తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో బలం తగ్గింది అని చెప్పి లాస్ట్ మినిట్ లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో వైరం అని చెప్పి ఏమన్నా డ్రాప్ అయ్యారా నిమ్మగడ్డ గారు ఆ అగ్రెసివ్నెస్ తగ్గి సైలెంట్ గా ఉన్నారా అలా అనుకోవచ్చు ఇంకా చేయడానికి ఏం లేదు ఆయన చేయగలిగినవన్నీ చేశారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు జెడ్పీడీసీ ఎంపీడీసీ ఇష్యూలో కానీ ఆయన శక్తి యుక్తులన్నీ వాడతానే ఉన్నారు కానీ ప్రజల ఓట్లు మార్చేయలేరు కదా ప్రజలు ఓట్లే మారుస్తారు తీర్పు మార్చలేరు కదా ప్రజలు 80% పోలింగ్ వచ్చేసారు ఇక ఆయన తెలివిగా అర్థం చేసుకుంది ఏంటంటే అతిగా చేసుకునే కంటే దాన్ని ఓన్ చేసుకుంటే బెటర్ ఇదిగో నేను 80% ఓటింగ్ తెచ్చానంటే ఘనత మాది ఎన్నికల సంఘం వలన అనే చెప్పుకుంటే సాటిస్ఫాక్షన్ అది చేసుకుంటున్నారు కానీ పంచాయతీ ఎన్నికల్లో ఊహించని విధంగా జనసేన పుంజుకుంది అని చెప్పాలేమో ఎవరి ఓట్లు జనసేన చీల్చింది అది ప్రస్తుతం అయితే నాకు కనిపిస్తున్నది అయితే అధికార పక్షపు వ్యతిరేక ఓటుని జనసేన చీల్చుకుంది ప్లస్ ప్రతిపక్షపు వ్యతిరేక ఓటు కూడా స్టార్ట్ అయింది అది ఫస్ట్ టైం ఇదివరకు అధికార పక్షానికి వ్యతిరేక ఓటు వైసీపీకి వెళ్ళింది ప్రతిపక్షంకి సంబంధించినటువంటిది గెయిన్ చేసింది అప్పుడు ప్రతిపక్షంగా గెయిన్ చేసింది మొన్న తెలంగాణ సిచ్యుయేషన్ ఇప్పుడు ఇక్కడ అనాలి తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటుగా కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బీజేపీని గెలిపించింది ఎందుకు కాంగ్రెస్ దానికి ఎంత వేసినా నిలబడదు నిలకడలేదు అది వాళ్ళు ఎంత మరీ తలనొప్పి గాళ్ళు వేసినా కూడా ఉండరు నిలబడరు అట్లాగే అధికార పక్షం అరాచకం చేస్తుంది ఈ రెండు అనుకున్నప్పుడు ఆ ఓటు ఎటుకెళ్ళింది థర్డ్ ఆల్టర్నేటివ్గా బీజేపీని చూశారు అంతే కదా ఇంతకుముందు తెలుగుదేశము కాంగ్రెస్ వీళ్ళన్నింటినీ ప్రతిపక్షాలుగా చూశారు వాళ్ళందరిని వదిలేసి ప్రతిపక్ష వ్యతిరేక ఓటు అధికార పక్ష వ్యతిరేక ఓటే బీజేపీకి అంత వచ్చింది మన 30% సేమ్ ఇక్కడ కూడా జరిగింది అంతేనా టీడీపీ ఫిక్స్డ్ ఓటు నేను కొల్లగొట్టలేదా జనసేన అదే టీడీపీ వ్యతిరేక ఓటు కూడా అంటున్నా వ్యతిరేక ఓటు ఓకే నేను అనేది టీడీపీ ఫిక్స్డ్ ఓటును కొల్లగొట్టలేదా ఈ పంచాయతీలో లేదు లేదు అంటే టీడీపీ బలం టీడీపీకే ఉందా టీడీపీ ఓటర్ టీడీపీకే ఉన్నాడా పూర్తిగా లేదు నేను అనేది తెలుగుదేశం వ్యతిరేక ఓటు అంటే తెలుగుదేశంకి వ్యతిరేక ఓటు వైసీపీకి ఆల్రెడీ పడిపోయింది ప్రజా అధికార పక్షంగా ప్రతిపక్షానికి కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది అంటున్నా నేను అంటే అది తెలుగుదేశం వ్యతిరేక ఓటు అధికార పక్షానికి అంటే వైసీపీ వ్యతిరేక ఓటు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే తటస్థ ఓటర్లు ఇటు మారారు తెలుగుదేశం హై లాయల్టీ ఉన్నటువంటి వాళ్ళు అయితే టీడీపీకి వేశారు లేదంటే సైలెంట్ అయిపోయారు బట్ మాక్సిమం టీడీపీది టీడీపీకి వచ్చినాయి తెలుగుదేశానికి సొంత ఓటర్ కాకుండా సింపథెటిక్ ఓటర్ ఉంటారు ఒక టీం అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశానికి 20 ఓట్లు వీరాభిమానులు వాళ్ళ రక్తం కోసినా కూడా పసుపు వస్తుంది అంత వీరాభిమానం ఉంటుంది వాళ్ళలో వాళ్ళు అసలు చంద్రబాబు గారు పొరపాటున కనుక కత్తితో ఎవరికైనా దెబ్బ తగిలిందంటే చూసుకోనక్కర్లేదని ఆయన కొడతారు అంత కసిగా ఉంటారు ఆ సెక్షన్ ఆఫ్ ఓటింగ్ అయితే ఎక్కడికి బోల వాళ్ళు అక్కడే ఉన్నారు ఇంకొక 20% తెలుగుదేశానికి ఇప్పుడు మొన్న 40 వచ్చినాయి ఓట్లు 100కి 40లో 20 అట్లాంటి వీరం ఇంకొక 20 ఏంటంటే చంద్రబాబు గారంటే హుందాతనం లేదంటే కనుక తటస్థులు అనుకోవచ్చు వీళ్ళు వీళ్ళు తెలుగుదేశాన్ని ఒక శక్తిగా చూస్తారు అభివృద్ధికి చిహ్నంగా చూస్తారు రెండవది అవతల ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళే బెటర్ అని చూస్తారు పాజిటివ్ దృక్పథంతో చూసేటువంటి సింపథైజర్ అనాలే వీళ్ళు వీర లాయలిస్టులు కాదు బట్ లాయలిస్ట్ టు టీడీపీ లైక్ డాక్టర్స్ టీచర్స్ కమ్యూనిటీస్ ఇట్లాగా ఎడ్యుకేటెడ్ ఓటర్ అని చెప్పచ్చు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం ఓటర్ వీళ్ళు పల్లె ప్రాంతాలలో ఉన్న మేధావి వర్గం అన్నాం తటస్థ ఓటర్ అన్నాం పార్టీలకు అతీతంగా వీళ్ళు ఏ పార్టీకి లాయలిస్టులు కాదు కానీ తెలుగుదేశం అంటే బెటర్ అని భావిస్తారు వీళ్ళు ఈ ఓటు డివైడ్ అయింది ఈ ఓట్లో కొంత తెలుగుదేశానికి వెళ్ళింది కొంత జనసేనకు వచ్చింది ఈసారి అది కీ